రహిత సమాజం మతరహిత సమాజం ఇట్లాంటి ఉపన్యాసాలు బాగా ఉంటాయి కానీ ఎన్నికల్లో చూసేది ఓట్లు కానీ సీట్లు కానీ అన్నీ వాటి ప్రాతిపదిక అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోని కులపిత్స్ అనేటువంటిది పతాక స్థాయిలో ఉంది మనతో పోల్చుకుంటే తెలంగాణలో ఉంటుంది కానీ ఇందులో ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది మనకే అత్యధికంగా ఉంటుంది ఇప్పుడు కులాల ప్రాతిపదికనే బీసీ ఎస్సీ ఎస్టీకి ప్రాధాన్యం ఇవ్వడం అన్నటువంటి రూట్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇచ్చినటువంటి సీట్లకి ఆ తెలుగుదేశం పార్టీతో పోటీ పెట్టి లెక్కలు విడుదల చేసుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రకంగా చెప్పాలంటే జగన్ మౌత్ పీస్ గత టీడీపీ ప్రభు ప్రభుత్వంలో నలభై ఎనిమిది మందిని చట్టసభల్లోకి పంపితే ముప్పై మంది ఓసీలకు పదవులు ఇచ్చారు పద్దెనిమిది మంది మాత్రం మిగతా వర్గాలకు ఇచ్చారు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ముప్పై ఒక్క స్థానాలకు పద్దెనిమిది మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవకాశం ఇచ్చాం పదకొండు మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఒక ఎస్టీ నలుగురు ఓసీ ఇప్పుడు తాజాగా టోటల్గా ముప్పై ఏడున్నర శాతం ఇతర వర్గాల కంటే ఓసీలకు ఇస్తే అరవై ఏడు శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చాం అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు మొదటి నుండి చెప్పినట్టుగానే మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు ఇలాగ దానికి సంబంధించిన లెక్కలు ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వేరే లెక్కలు ఏమైనా చెప్తుందని చూడాలా